భారత్ చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతున్న ప్రాజెక్టులను సమీక్షించిన కేంద్రం ముప్పై రెండు రోడ్డు పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రజాపనుల విభాగం సరిహద్దు రహదారి సంస్థ ఐటీబీపీ అధికారులు సహా ఇతరులు పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో మొత్తం డెబ్బై మూడు రోడ్డు పనులు జరుగుతుండగా వాటిలో కేంద్ర ప్రజాపనుల విభాగం పన్నెండు సరిహద్దు రోడ్డు విభాగం అరవై ఒకటి రోడ్డు పనులను కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో చేస్తున్నాయి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది సరిహద్దు రోడ్డు విభాగం చేస్తున్న అరవై ఒకటి రోడ్డు పనుల్లో మూడు చాలా ముఖ్యమైనవి అని అధికార వర్గాలు తెలిపాయి రోడ్డు పనులతో పాటు విద్యుత్ ఆరోగ్యం టెలికాం విద్య వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇటీవలి కాలంలో భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్డు పనుల తో పాటు పనుల వేగం పెరిగినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి